సో ఇక చూడొచ్చు బ్యాంక్ స్టేట్మెంట్ లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ క్రెడిట్ ఉంది ఇది ఎవ్రీ మంత్ కూడా శాలరీ రూపంలో క్రెడిట్ అవుతుంది ఇది అప్లికేషన్ బాగా యూజ్ అవుతుంది మొత్తం డీటెయిల్స్ అన్ని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేయొచ్చు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు యూనిక్ చెక్ ప్రో గురించి అయితే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మనకి టూ టైప్స్ ఆఫ్ లిమిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యూనిక్ చెక్ ప్రో అండ్ అలాగే యూనిక్ క్యాష్ అనమాట సో ఈ యూనిక్ క్యాష్ అండ్ అలాగే యూనిక్ చెక్ ప్రో రెండింటి యొక్క డీటెయిల్స్ అండ్ డిఫరెన్స్ అయితే చెప్తాను ఇందులో వచ్చే మనకి అమౌంట్ ఏదైతే ఉందో అది శాలరీ రూపంలో క్రెడిట్ అవుతుందని చెప్పాను కదా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఎవరికి యూజ్ఫుల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ ఎవరికి నీడ్ అనేది మీరు తెలుసుకోవాలి ఈ అప్లికేషన్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ లోన్ అప్లికేషన్ లాంటిది అనుకోండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి బాగా యూజ్ అవుతుంది జాయినింగ్ ఫీ లేదు ఇంట్రెస్ట్ అనేది లేదు అండ్ అలాగే మనకి ఇందులో యాన్యువల్ ఫీ అలాంటివి కూడా ఏమీ లేవన్నమాట సో శాలరీ టైప్ లో క్రెడిట్ అవుతుంది ఎలా ఏంటంటే క్లియర్ గా చూడండి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఒక జాబ్ చేస్తున్నాను అనుకోండి అండ్ అలాగే నాకు ఒక ఈఎంఐస్ కూడా ఉన్నాయి నాకు ఒక బజాజ్ కార్డు సంబంధించి ఈఎంఐ ఒకటి ఉంది అండ్ అలాగే నావీలో లోన్ తీసుకున్నాను అది కూడా నేను రీపేమెంట్ అయితే చేయాలి సో ఇవన్నీ కూడా నేను ఎప్పుడు రీపేమెంట్ చేస్తానంటే నాకు ఎవ్రీ మంత్ ఫిఫ్త్న ఆర్ సిక్స్త్న శాలరీ అయితే పడుతుంది అప్పుడు రీపేమెంట్ అయితే చేస్తాను బట్ నేను బజాజ్ ఈఎంఐ పే చేయాల్సింది ఎవ్రీ మంత్ సెకండ్ పే చేయాలి అండ్ నావీలో బిఫోర్ ఫిఫ్త్న నేను పేమెంట్ అయితే చేయాలన్నమాట ఈ రెండు ఈఎంఐలో బట్ ఇవన్న నాకు శాలరీ పడితేనే నేను ఈఎంఐస్ అనేది పే చేయగలను సో ఇదే అంతే కాదు మీకు వేరే ఏదైనా రిక్వైర్మెంట్ ఉండొచ్చు ఎవరి మంత్ మనకు ఫస్ట్కి అమౌంట్ నీడ్ అవ్వచ్చు లేదా సెకండ్కి అవ్వచ్చు ఇలా ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకైతే ఉంటుంది నా కేసులో ఏంటంటే ఈ టూ ఈఎంఐస్ అయితే నీడ్ ఉంది అయితే ఇప్పుడు నాకు శాలరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మంత్ కరెక్ట్గా పడుతుందని చెప్పలేం కదా ఒక మంత్ లేట్ అవ్వచ్చు ఫిఫ్త్న పడాల్సిన సిక్స్త్న సిక్స్త్ని పడాల్సిన సెవెంత్న ఇలా వన్ టూ డేస్ లేట్ అయింది అనుకోండి ఏమవుతుంది నేను పే చేయాల్సిన ఈఎంఐ అనేది ఓవర్ డ్యూ అయిపోతాయి అండ్ అలాగే ఏవైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ముందుకు జరుపుకుంటూ పోవటం వల్ల లేట్ పేమెంట్ ఛార్జెస్ పెనాల్టీస్ ఇవన్నీ పడుతుంటాయి అనమాట ఎలా ఇలా కాదని చెప్పి ఫ్రెండ్స్ అవ్వడైట్గా మన ఎవరికి ఊరికేవారు సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎవరు కూడా మనకు కుత్తి అమౌంట్ ఎవరు కదా ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఆ రిక్వైర్మెంట్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని మనకు ముందుగానే ప్రొవైడ్ చేస్తుంది సో ఆ అమౌంట్తో మనం ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చేసుకుంటాం అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫీ పీరియడ్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడైతే శాలరీ క్రెడిట్ అవుతుందో అందులో రీపేమెంట్ అయితే చేసేస్తాను సో ఇది ఓవరాల్గా అంటే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఇది మనకు ముందుగానే కొంత లిమిట్ ఇస్తుంది దానికి గాను ఇంట్రెస్ట్ ఫీ పీరియడ్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఫీ పీరియడ్ అంటే మనం ఎటువంటి ఛార్జెస్ అండ్ కన్వీనియన్స్ ఫీ ఇలాంటివి అయితే ఏం పే చేయడం అవసరం లేదనమాట సో వీటిలో మనం అమౌంట్ని అనేది తీసుకుని ఆ అమౌంట్ని అనేది నేను నా అవసరానికి యూజ్ చేసుకుంటున్నాను అండ్ తర్వాత నాకు ఎప్పుడైతే అమౌంట్ వస్తుందో అప్పుడు క్రెడిట్ చేసేస్తాను అనమాట ఐ మీన్ రీపేమెంట్ అయితే చేస్తాను సో ఇలా అయితే వర్క్ అవుతుంది ఓకే మీకు క్లారిటీ వచ్చింది మీకు ఇప్పుడు అప్లికేషన్ అవసరమా లేదా అనేది మీకు అర్థమై ఉంటుంది అండ్ ఇందులో మీకు ఒకవేళ లోన్ తీసుకోవాలనుకుంటే లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంది సో దాన్ని కూడా మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను సో ఎండ్ వరకు చూడండి ఇలాంటి మరిన్ని అప్లికేషన్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా లెట్ ఇన్ ఉంది కామెంట్ సెక్షన్ సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను ఓకే ఇంకా డిస్క్రిప్షన్లో నేను మీకు అప్లికేషన్ లింక్ అయితే అక్కడ నుంచి మీరు ఓపెన్ చేయొచ్చు ఇది ఇంతకుముందు కూడా ఆ వర్క్ అయ్యేది ఇంతకుముందు మనకి కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేసేవారు బట్ ఏవైతే లోన్ అప్లికేషన్స్ మీద స్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్స్ మన ఆర్బీఐ ఎప్పుడైతే విధించిందో అప్పుడు వీళ్ళని రిమూవ్ చేస్తారు అండ్ వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ వాళ్ళకి తగ్గట్టు ఆర్బీఐ గైడ్లైన్స్ తగ్గట్టు మాడిఫికేషన్ చేసి మళ్ళీ రీలాంచ్ అయితే చేశారనమాట సో అందులో భాగంగానే టూ టైప్స్ ఆఫ్ లిమిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే మనకి నెక్స్ట్ వే జన్ కార్డ్ అని కూడా వస్తుంది అది కమింగ్స్ అని చెప్పారు వచ్చిన తర్వాత మాట్లాడదాం ఫోట్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయండి ఓపెన్ చేయండి ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి మీ మొబైల్లో సిమ్ కార్డ్ ఉండాలి ఆ నెంబర్ అయితే ఇవ్వండి సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఓటీపీ వస్తుంది వెరిఫై చేసేయండి నెక్స్ట్ ఇక్కడ కింద మనకి వెరిఫై అయిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట మన డివైస్ వెరిఫికేషన్ సింపుల్గా వెరిఫై అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మీ మొబైల్ నుంచి ఒక ఎస్ఎంఎస్ అనేది వెళ్తుంది సో నెక్స్ట్ మీకు డివైస్ అనేది వెరిఫై అవుతుంది ఇక్కడ వాట్ వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ అని చెప్పి కనిపిస్తుంది సింపుల్గా ఇక్కడ పే చెక్ అని కనిపిస్తుంది సో ఇక్కడ గెట్ పే చెక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చెప్పాను కదా మనకి మంత్లీ శాలరీ టైప్లో మనకి క్రెడిట్ అవుతుంది అది కూడా మనకి ఎవ్రీ మంత్కి ఒక పర్టికులర్ డేట్ సెలెక్ట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది వద్దు అనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం లేదు అండ్ ఆల్సో మనకి యూనిక్ క్యాష్ కూడా వస్తుంది దాన్ని ఏదైతే అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ యూనిక్ క్యాష్ని లోన్ టైప్లో కూడా తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గెట్ పే చెక్ మీద ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లై అని చెప్పి కనిపిస్తుంది ఇక్కడ మనకి వన్ ల్యాక్ వరకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట బట్ మన క్రెడిట్ స్కోర్ని బట్టి ఏదైనా సరే మనకి లిమిట్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అప్లై అండ్ నో అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేస్తాను ఇంకా దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి చెక్ చేసుకోమంటుంది కేవైసీ కంప్లీట్ చేయమంటుంది మీకు ఎయిటీన్ ఇయర్స్ అయితే మినిమం ఏజ్ అయితే ఉండాలి అండ్ ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా సాలరీ పర్సన్ అయినా కానీ మీకు ఈ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీ దగ్గర పాన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి పాన్ కార్డ్ విత్ గుడ్ సిబిల్ స్కోర్ అయితే ఉండాలన్నమాట సో మనకి మంచి సివిల్ స్కోర్ ఉన్నట్లయితే ఎక్కువ లిమిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇవే మినిమం రిక్వైర్మెంట్స్ ప్రతి అప్లికేషన్కి ఉండేదే అంత మించి ఏం లేదు సో ఇక స్టార్ట్ ఎలిజిబిలిటీ చెక్ అని కనిపిస్తుంది కదా సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసేయండి మీ ఇమెయిల్ అడ్రస్ పిన్కోడ్ అయితే ఇచ్చేయండి ఒకవేళ మీకు ఇక్కడ పిన్ కోడ్ వచ్చేసి మీ లొకాలిటీలో అవైలబిలిటీ లేదనుకోండి మీ దగ్గరలో ఏదైనా టౌన్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరలో ఉన్న సిటీ వచ్చేసి రాజమండ్రి అనమాట రాజమండ్రి పిన్ కోడ్ ఎంటర్ చేశాను అలాగే మీ దగ్గరలో ఏదైతే సిటీ ఉందో ఆ సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఒకవేళ మీ లొకాలిటీ అవైలబిలిటీ లేకపోతే నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి నేమ్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి మేలా ఫీమేలా అండ్ మ్యారేజ్ స్టేటస్ సింగిల్ మ్యారీడ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ స్టాటస్ అడుగుతుంది నేను సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే పెట్టాను ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ చెక్ ఎలిజిబిలిటీ నవ్వు అని ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ మనం ఆధార్ కేవీఎస్ అయితే కంప్లీట్ చేయమంటుంది సింపుల్గా ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో అది క్యాప్స్ ఇక్కడ ఫిల్ అప్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది వెరిఫై అయితే చేసేయండి అలా చేయండి మీ డీటెయిల్స్ ఒకసారి కన్ఫర్మ్ చేయమంటుంది ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మిమ్మల్ని ఒక సెల్ఫీ అయితే అడుగుతుంది సో సెల్ఫీ దిగేటప్పుడు ఎటువంటి ఇలా క్యాప్స్ స్పెక్ట్స్ అలాంటివి ఏం పెట్టుకోకండి డైరెక్ట్గా ఇలా సెల్ఫీ దిగి ఇక్కడ అయితే అప్లోడ్ చేయండి టీకే సెల్ఫీ మీద క్లిక్ చేసి సెల్ఫీ అయితే క్యాప్చర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది ఎంటర్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే ఉంటున్నారు ఆ అడ్రస్ అనేది యాడ్ మీద క్లిక్ చేసుకుని మీ కరెంట్ లొకేషన్ అయితే ఇక్కడ ఫెట్ చేసుకోవచ్చు లేదంటే డీటెయిల్స్ అని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీకు విధంగా ఎలిజిబిలిటీ లిమిట్ అనేది చూపిస్త చేస్తుంది అనమాట అప్రూవ్డ్ లిమిట్ ఐ మీన్ సో మీకు ఏదైతే క్రెడిట్ స్కోర్ ఉందో దాన్ని బట్టి మీకు ఈ లిమిట్ అనేది ఇస్తుంది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నాకు యూని పే చెక్ లిమిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ అయితే నాకు వచ్చింది అనమాట అండ్ అలాగే మనకి ఎడిషనల్గా కూడా యూనిక్ క్యాష్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ కింద చూసినట్లయితే అప్ టు థర్టీ థౌజండ్ వరకు యూనిక్ క్యాష్ లిమిట్ ఏదైతే ఉందో అది నాకు ప్రొవైడ్ చేస్తారు మీకు డిపెండింగ్ అపాన్ యువర్ క్రెడిట్ స్కోర్ అండ్ రీజన్ బట్టి మీకు లిమిట్ అనేది వేరీ అవుతుంది సో ఇక్కడ నాకు ఏంటంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది యూనిపే చెక్ ఏదైతే లిమిట్ ఇచ్చారో అది నాకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా అండ్ అలాగే ఎనీ యూని క్యాష్ ఏదైతే ఉందో థర్టీ థౌజండ్ వరకు లిమిట్ ఇచ్చారో కావాలనుకుంటే వీటిని కూడా మనం బ్యాంక్ అకౌంట్కి తీసుకోవచ్చు అనమాట సో ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అసలు ఏంటి క్లియర్గా అనేది ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సెటప్ పే చెక్ అని ఆప్షన్ అయితే క్లిక్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ మనకి ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోమంటుంది ఏదైనా సరే మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోండి మీ నేమ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎగ్జాక్ట్గా ఇచ్చేలాగా చూడండి అండ్ నెక్స్ట్ మనకి ఈ విధంగా టూ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అయితే చూపిస్తాయి అన్నమాట సో ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్లు ఇందులో మనకి ఇంట్రెస్ట్ ఫీ పీరియడ్ అయితే ఉంటుంది యాన్యువల్ ఫీ ఉండదు జాయినింగ్ ఫీ లేదు ఇలాంటివన్నీ చెప్పాను కదా సో అవన్నీ ఎగ్జాక్ట్గా ఒకటే కరెక్ట్గానే ఉంటుంది మనకి ఎటువంటి జాయినింగ్ ఫీ ఆర్ సబ్స్క్రిప్షన్ ఫీ యాన్యువల్ ఫీ అయితే ఏమీ లేదు అయితే ఇక్కడ రెండు ప్లాన్స్ చూపిస్తుంది థర్టీ డే ప్లాన్ ఫిఫ్టీన్ డే జీరో సబ్స్క్రిప్షన్ ఫీ అని చెప్పి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫ్రీ వన్ ట్రిపుల్ నైన్ అని చూపిస్తుంది కదా మీరేం కంగారు పడకండి మీ దగ్గర నుంచి డిటెక్ట్ అవ్వవు ఇప్పుడు సో యాక్చువల్గా ఈ థర్టీ డే ఫ్రీ ప్లాన్ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ కూడా సిక్స్త్న మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ కల్లా మనం బిల్ పేమెంట్ అయితే చేసేయాలి ఎవరీ లోన్ అప్లికేషన్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఇది ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అయితే ఈ థర్టీ డేస్ ఏంటంటే మనకి ఇంట ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనమాట సో మనం ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయనవసరం అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిఫ్టీన్ థౌసండ్ లిమిట్ వచ్చింది పదిహేను వేలు ఆ పదిహేను వేలు తీసుకున్నాను అనుకోండి ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఏదైతే ఉందో థర్టీ డేస్ సో థర్టీ డేస్ అవగానే నేను ఆ ఫిఫ్టీన్ మాత్రమే పే చేయాలి ఎటువంటి ఎక్స్ట్రా రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదనమాట అది ఎగ్జాక్ట్ యొక్క దీని మీనింగ్ అనమాట అయితే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంది కదా ఇది అందరికీ అప్లికేబుల్ కాదు ఇది కొందరికి అప్లికేబుల్ కొందరికి నాట్ అప్లికేబుల్ అనమాట అండ్ ఆల్సో ఇది మనకు వన్ ఇయర్ తర్వాత రిఫండ్ వచ్చేస్తుందని చెప్పి కూడా కొందరికి మెన్షన్ చేస్తున్నారు ఒకవేళ మీకు ఆప్షన్ కూడా చూపించినట్లయితే అండ్ గుడ్ మీకు ఆ వన్ ఇయర్ తర్వాత మీకు ఆ సబ్స్క్రిప్షన్ ఫీ కూడా రిటర్న్ అవుతుంది అయితే ఇది ఇప్పుడు పే చేయాలంటే అవసరం లేదు మీరు ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే అమౌంట్ తీసుకుంటారో మీకు ఇంట్రెస్ట్ ఐ మీన్ మీరు డ్యూ పేమెంట్ పే చేస్తారు కదా ఆ డ్యూ పేమెంట్లో మీకు కొద్దిగా కొద్దిగా మనకి మంత్లీ యాడ్ అవుతుంది ఓకే అయితే ఇది అవసరమా బ్రో అంటే మీకు ఎవరికైతే థర్టీ డేస్ ఇంట్రెస్ట్ ఫీ ఫ్రీకి కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ పై ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి లేదు అనుకుంటే ఇక్కడ ఫిఫ్టీన్ డే ప్లాన్ జీరో సబ్స్క్రిప్షన్ ఫీ అని ఉంది ఇది నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే నాకు మోర్ దెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే సరిపోతుంది ఎందుకంటే నా శాలరీ అనేది లేట్ అయితే మహా అయితే వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది సో మించి లేట్ అవుతూ సో నేను మేనేజ్ చేసేయగలను ఒకవేళ మీకు ముప్పై రోజులు కావాలనుకుంటే పైది సెలెక్ట్ చేసుకోండి ఈ సబ్స్క్రిప్షన్ ఫీ ఇప్పుడైతే ఏం పే చేయడం అవసరం లేదు మీరు కంగరపడం అవసరం లేదు నేను ఒకసారి ఫిఫ్టీన్ డే ప్లాన్ కూడా సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కావాలంటే ఒకసారి చదవండి సో ఫిఫ్టీన్ డే ప్లాన్లో వచ్చేసి ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఫీ అయితే లేదు సింపుల్గా మనం ఎలాంటి ఫీ పే అవసరం లేదు అండ్ ఆల్సే ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ ఫిబ్రీ మంత్నా నాకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పదిహేను వేల రూపాయలు ఆ పేమెంట్ ప్రూఫ్ అది నాకు ట్వంటీ ఫస్ట్న క్రెడిట్ అయిందనమాట అండ్ డ్యూ అమౌంట్ వచ్చేసి పదిహేను రోజుల తర్వాత మనకి బిల్ పేమెంట్ అయితే జనరేట్ చేయబడుతుంది సో ఇక్కడ ఫిఫ్త్ ఆఫ్ నెక్స్ట్ మంత్నా బిల్ అయితే మనం పే చేయాలన్నమాట సో ఇది సో నేను ఇప్పుడు ఫిఫ్టీన్ డే ప్లాన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి ప్లాన్ వ్యాలిడిటీ ఇవన్నీ సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకుని కన్ఫర్మ్ చెక్ అని ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో మీరు ఏ ప్లాన్కి కావాలనుకుంటున్నారో ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫిఫ్టీన్ డే ప్లాన్ కూడా నాకు ఎంతైతే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందో ఆ అమౌంట్ని బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటాను ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేయను ఇంట్రెస్ట్ కన్వీనియన్స్ ఫీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవండి అన్నమాట డైరెక్ట్గా నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది రీపేమెంట్ కూడా నేను ఎంతైతే అమౌంట్ తీసుకున్నానో అంతే రీపేమెంట్ అయితే చేస్తాను ఓకే సో ఒకవేళ లేట్ చేసినట్లయితే రేట్ పేమెంట్ ఛార్జెస్ ఉంటాయండి అవి నేను లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ డన్ అనే వచ్చేసింది ఇక్కడ నాకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందని కూడా చెప్పింది డన్ మీద క్లిక్ చేస్తాను సో ఇప్పుడు అప్లికేషన్ హోమ్ పేజ్లోకి అయితే వస్తున్నాను ఇక్కడ చూడండి నాకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ క్రెడిట్ లిమిట్ యూజ్డ్ అని వచ్చింది ఇది పే చెక్ నుంచి నేను తీసుకున్న అమౌంట్ మనకి యూనిక్ క్యాష్ అని చెప్పి కూడా ఇంకొక లిమిట్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాను కదా యాక్చువల్గా ఈ రెండు అట్ల గురించి ఇప్పుడు డిఫరెన్స్ అయితే చూద్దాం సో ఇప్పుడు యూనిక్ క్యాష్కి యూనిక్ పే చెక్కి డీటెయి డిఫరెన్సెస్ ఏంటంటే ఒకవేళ మీరు యూనిక్ క్యాష్ తీసుకున్నట్లయితే మీకు కన్వీనియన్స్ ఫీ ఉంటుంది వేరే వే పే చెక్లో తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి కన్వీనియన్స్ ఫీ అయితే ఉండదు అంటే యూనిక్ క్యాష్ ఏంటంటే మీరు ఎప్పుడు కావాలి అప్పుడు అమౌంట్ అనేది తీసుకోవచ్చు పే చెక్ ఏంటంటే పర్టికులర్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్కి మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందన్నమాట ఎవరు మంత్ సాలరీ లాగా ఓకే అవసరం మనకి యూని క్యాష్లో ఏదైతే వచ్చిందో దానిలో కూడా మనకి థర్టీ డేస్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ఉంటుంది వేరే యూని పే చెక్లో ఏంటంటే మనం ఫిఫ్టీన్ డే ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది ఒకవేళ థర్టీ డే ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే థర్టీ డేస్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ఉంటుంది డేట్ పేమెంట్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అనేది బోత్ రెండు అప్లికేబుల్ అనమాట సో ఈ రెండు ఏది బెనిఫిట్ అనేది మీరు దా డిపెండింగ్ అపాన్ యువర్ సిచ్యువేషన్స్ బట్టి మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు నాకు ఏంటంటే పే చేయక బెటర్ అనిపించింది నాకు అంత అర్జెంట్గా అమౌంట్ అయితే అవసరం లేదు ఎప్పుడైతే డేట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ డేట్ అకౌంట్కి క్రెడిట్ అయితే సరిపోతుందన్నమాట సో ఇక్కడ చూడొచ్చు నేను ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది నాకు ట్వంటీ ఫస్ట్ నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయింది ఇక్కడ యూస్ చేసినట్టు అయితే వచ్చింది పే బిఫోర్ ఫిఫ్త్ ఆఫ్ అక్టోబర్ అని చెప్పి చూపిస్తుంది నేను సెప్టెంబర్లో తీసుకున్నాను నాకు అక్టోబర్లో బిల్ జనరేట్ అయింది ఫిఫ్త్న సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత బిల్ పేమెంట్ అయితే చేయమంటుంది అండ్ కావాలనుకుంటే ఇక్కడ మినిమం ఇన్స్టాల్మెంట్ ఏదైతు ఉందో దాన్ని పే చేసేయ్ పే చేసేసినప్పటికీ మనం క్యారీ ఫార్వర్డ్ చార్జెస్ ఏవైతే ఉంటే అవి పే చేయాలన్నమాట ప్లస్ జీఎస్టీ ఉంటుంది బట్ అంత రికమెండెడ్ కాదు ఒకవేళ అవసరం అనుకుంటే అమౌంట్ దగ్గర అమౌంట్ లేదనుకుంటే తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి మీరు పేమెంట్ అయితే ఇలా క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ యూనిక్ క్యాష్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అనేది యూనిక్ పే చెక్లో తీసేసుకున్నాను కాబట్టి ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ అనేది యూనిక్ క్యాష్ లిమిట్లోంచి వాడుకోవచ్చు అనమాట దీనికి గాను మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి కన్వీనియన్స్ ఫీ అయితే పడుతుంది అనమాట ప్లస్ జిఎస్టీ కూడా పడుతుంది సో కావాలి అనుకుంటే మీరు తీసుకోవాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే హోమ్ పేజ్లోకి అయితే వచ్చేయండి పే విత్ యూనిక్ క్యాష్ అన్న దగ్గర ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది మీరు ఎంత అయితే అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్కి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి సో ఇక్కడ చూడండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ అయితే కన్వీనియన్స్ ఫీ అయితే పడుతుందన్నమాట వేరే స్పే చెక్లు అయితే మనకి ఎటువంటి కన్వీనియన్స్ అయితే పడదు ఓకే ఒకవేళ మీకు అంతగా అర్జెంట్ అనుకుంటే మీరు యూని క్యాష్ ద్వారా మీరు అయితే అమౌంట్ తీసుకోవచ్చు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వెరిఫై చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్లో ఇన్స్టెంట్గా క్రెడిట్ అయిపోతుంది అండ్ అలాగే ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నాను ఇక్కడ పే చెక్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే నేను ఇక్కడ పదిహేను వేల రూపాయలు పర్ మంత్ అమౌంట్ అనేది సెట్ చేసుకున్నాను కావాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుని నాకు ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ లిమిట్ వచ్చింది లేదు నాకు ఫిఫ్టీన్ థౌసండ్ అవసరం లేదు ఒక ఎయిట్ థౌసండ్ కావాలనుకుంటే ఎయిట్ థౌసండ్ సెలెక్ట్ చేయచ్చు లేదా కష్టంగా మీరు ఒక టెన్ థౌసండ్ ఎంత అయితే కావాలనుకుంటున్నారో అంత అమౌంట్ని మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో దాన్ని బట్టి మీ ఇష్టం మీరు ఎంతైతే అమౌంట్ సెట్ చేసుకుంటారో అంత అమౌంట్ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది క్రెడిట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ ఫిబ్రరి మంత్ అనేది నాకు చూపిస్తుంది బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక ఈ యూనిపే చెక్ వద్దు నెక్స్ట్ మంత్ క్రెడిట్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ పాస్ పే చెక్ అని కనిపిస్తుంది సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ పాస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసాను అనుకోండి మనకి బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవడం ఆగిపోతుంది అనమాట ఎప్పుడైతే మీకు అవసరం ఉందో అప్పుడు రెజ్యూమ్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ మంత్ మీకు బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది ఓకే సో ఇక్కడ సెకండ్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే మనకి ఇంకా డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి ట్వంటీ సిక్స్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ మనకి బిల్ జనరేట్ అవుతుంది ఫిఫ్త్ ఆఫ్ ఎవ్రీ మంత్లో మనం బిల్ పేమెంట్ అయితే చేయాలన్నమాట ఇక్కడ మీరు ఏదైతే అమౌంట్ తీసుకున్నారో పాస్ట్లు ఇవన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి హిస్టరీ అంతా మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రివార్డ్స్ అవి ఆప్షన్స్ ఉన్నాయి యూని క్యాష్ సంబంధించిన స్టోర్ అనమాట ఇందులో ఏమైనా మనం బై చేసినట్లయితే మనకు కాయిన్స్ వస్తాయి హండ్రెడ్ కాయిన్స్ ఈక్వల్ టు వన్ రూపీస్ కింద కన్వర్ట్ చేసుకుని వాటిని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు ఇవి చెక్ చేయండి కావాలనుకుంటే అంత యూస్ఫుల్ అయితే కాదు సో ఇప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చినట్లుంది యూని క్యాష్ ఏంటి యూని చెక్ ప్రో ఏంటి ఇప్పుడు దీని యొక్క లేట్ పేమెంట్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఛార్జెస్ అయితే చూద్దాం సో దీనికోసం నేను వాళ్ళ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయ్యాను ఇలా కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంది ఇక్కడ నైట్ నేను నైన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అయితే నేను కాంటాక్ట్ అయినప్పటికీ నాకు ఆన్సర్ అయితే చేస్తున్నారనమాట సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో వీళ్ళు నాకు ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ లిస్ట్ ప్రకారం మనకు ఛార్జెస్ అప్లికేబుల్ అని చెప్పారు సో ఏంటి అనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీకు జీరో టు టూ హండ్రెడ్ రూపీస్ మీరు అమౌంట్ ఏదైనా తీసుకున్నట్లయితే మీరు ఒకవేళ లేట్ పేమెంట్ చేసినట్లయితే థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ రూపీస్ మనకి అమౌంట్ అయితే పడుతుంది అండ్ అలాగే టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో లేట్ పేమెంట్ చేసినట్లయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అయితే వన్ వన్ ఎయిట్ రూపీస్ సో ఇక్కడ మీరు రేంజెస్ చూపిసారు కదా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ సో ఇలా మనకి రేంజెస్ని బట్టి ఇక్కడ ఏదైతే మనకి ఫీజెస్ మెన్షన్ చేస్తారో ఆ లేట్ పేమెంట్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అనేది అమౌంట్ తీసుకున్నాను ఒకవేళ నేను లేట్ పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్ అనేది లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే పడుతుంది ప్లస్ క్యారీ ఫార్వర్డ్ ఛార్జెస్ కూడా మనకి ఇందులో అయితే పడుతుంది అనమాట సో ఇలా మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ప్రొవైడ్ చేశారని చెప్పి మనం నెగ్లెక్ట్గా ఉండకూడదు మనం ఎప్పుడైతే లేట్ పేమెంట్ చేస్తామో అప్పుడు మనకి ఇలా భారీగా లేట్ పేమెంట్ ఛార్జెస్ కూడా పడతాయి ఓకే సో ఇవి గుర్తుపెట్టుకోండి ఒకసారి టేబుల్ అనేది నేను మీకు ఆ టెలిగ్రామ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది సో జాయిన్ అవ్వండి లేదా ట్రిక్ ట్యూట్స్ సెర్చ్ చేసిన టెలిగ్రామ్లో వస్తుంది అండ్ తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి యూనిక్ క్యాష్ అని చెప్పి లేదా యూనిక్ పే చెక్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేట్ పేమెంట్ ఛార్జెస్ యొక్క షీట్ అనేది మీకు అక్కడ వస్తుంది ఓకే సో ఒకసారి చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సో యూనిక్ క్యాష్లో కూడా మనకి అంతే ఇక్కడ మనకి కస్టమర్ కేర్ నెంబర్ కావాలనుకుంటే ఇక్కడ హోమ్ పేజ్లో డిస్ప్లే చేస్తారు డౌట్స్ వచ్చిన ఇక్కడ నుంచి అయితే అడగచ్చు అలాగే మీరు అమౌంట్ తీసుకుంటారు కదా అమౌంట్ని రీపేమెంట్ ఎలా చేయాలనుకుంటే ఇక్కడ కింద క్యాష్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్ దానిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎంత అయితే అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ టైం పేమెంట్ చేయొచ్చు లేదా మినిమం సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఆ మినిమం సెటిల్మెంట్ చేసుకుని నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి ఇది నేనేం రికమెండ్ చేయను వన్ టైం సింగిల్ పేమెంట్ అయితే రికమెండ్ చేస్తాను ఇన్ కేసు అమౌంట్ అడ్జస్ట్ అవ్వకపోతే ఇలా చేసుకోండి కస్టమ్ అమౌంట్ కావాలి అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుని పే అని చేసేచ్చు అన్నమాట ఈ విధంగా ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా యూని అప్లికేషన్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే అర్థమై అనుకుంటున్నాను ఏ డౌట్ వచ్చినా లెట్ మీను ఉంది కామెంట్ సెక్షన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ స్టూడియోలు కలుగుతాం బాయ్ బాయ్